హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఇటువంటి మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఇప్పటికే భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అతలాకుతలం అయ్యాయి. అలాగే జనజీవనం స్తంభించిపోయింది. ఇక మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రేపు ఎల్లుండి వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 10వ తారీఖు వరకు భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, మల్కాజ్గిరి, మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే హైదరాబాద్లో తేలికపాటి వర్ష సూచన, అలాగే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు, అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వల్ల ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.